కామారెడ్డి మండలం తిక్కలపల్లి అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానానికి దళిత బీసీ విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వీరంతా డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటన మళ్లీ కాకుండా చూసుకుంటామన్నారు డీఎస్పీ లక్ష్మీనారాయణ. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. అందరికీ జేబి మిత్రులారా, ఈరోజు మరి నిజామాబాద్ పాత నిజామాబాద్ జిల్లా ఇప్పుడు కామారెడ్డి జిల్లా అయినటువంటి తిమ్మన్పల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గత కొద్ది దినాల ముందు జరిగినటువంటి అవమానాన్ని కావచ్చు, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఆ మట్టిని వేయడం కావచ్చు, దీన్ని నిరసిస్తూ నేను పిలిచిన పిలుపు కోసం చలో తిమ్మన్పల్లి కోసం కదిలొచ్చినటువంటి చాలామందికి కృతజ్ఞత తెలియజేస్తూ డిఎస్పీ గారితో సిఐ గారితో ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది. గ్రామ పంచాయతీలో విచారణ కూడా జరిపించడం జరిగింది. తమ్ముడు బబ్లు ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటివి ఖచ్చితంగా కేసులు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పి చెప్తూనే డిఎస్పీ గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. గతంలో భరత్ రెడ్డిని ఇక్కడ నవీపేట మండలంలో భరత్ రెడ్డి సరే మాదిగా కొడుకులారా మీరు నీళ్ళలో మురికి నీళ్ళు తాగుమని చెప్పి అన్నటువంటి భరత్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి డిఎస్పీ గారే ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. ఆయన పూర్తిగా మద్దతు ఇచ్చి 100% నేను న్యాయం జరిగేటట్టుగా చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు చాలామంది మనలో ఉన్నటువంటి చాలామంది కార్యకర్తలు ముఖ్యమైనటువంటి వ్యక్తులందరూ గ్రామ పంచాయతీలో కూర్చొని సర్పంచ్ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. గతంలో భరత్ రెడ్డిని ఇక్కడ నవీపేట మండలంలో భరత్ రెడ్డి సరే మాదిగా కొడుకులారా మీరు నీళ్ళలో మురికి నీళ్ళు తాగుమని చెప్పి అన్నటువంటి భరత్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి డిఎస్పీ గారే ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. ఆయన పూర్తిగా మద్దతు ఇచ్చి 100% నేను న్యాయం జరిగేటట్టుగా చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు చాలామంది మనలో ఉన్నటువంటి చాలామంది కార్యకర్తలు ముఖ్యమైనటువంటి వ్యక్తులందరూ గ్రామ పంచాయతీలో కూర్చొని సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరి